మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారంతో పాటు ప్రతిపక్ష పార్టీల జిమ్మిక్కులు మొదలయ్యాయి అనే అంశాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ని బాగా నమ్ముతారు కాబట్టి ఇదే సెంటిమెంట్ను ఆసరా చేసుకొని ఓట్లను దండుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. గతంలో దుబ్బాకలో ఇదే జరిగింది, హుజూరాబాద్లో ఇదే జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఏదైతే మునుగోడులో కూడా అదే జరుగుతోంది. మునుగోడు బీజేపీ అభ్యర్థికి ఆరోగ్యం బాగలేదని ఒక సంకేతాలను ప్రజల్లోకి పంపి తద్వారా సానుభూతిని పొంది ఓట్లను కొలగొట్టేందుకు ఒక రకమైన మైండ్ గేమ్ ప్లాన్ చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా ఆరోపిస్తున్న సందర్భం. కానీ మునుగోడు ప్రజానీకం ఇలాంటి జిమ్మిక్స్ నమ్మకూడదు అనే ఒక సంకేతాలు కూడా ఇస్తున్న పరిస్థితి. ఇదే అంశం పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నారు ఒకసారి ఆయన మాటలు చూద్దాం. అందరికి నమస్కారాలు, దీపావళి శుభాకాంక్షలు. మా అందరి మునుగోడులో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆల్రెడీ ఈ రోజు నుంచే డ్రామాలు స్టార్ట్ అయినాయి. మేము 3-4 రోజుల ముందు నుంచే చెప్తున్నాం. పొద్దున్నే నేను టీవీ పెట్టుకోగానే రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందంట. మీరు చూస్తే దుబ్బాకలో ఇదే టాక్టిక్స్ జరిగింది. సానుభూతి కోసం చేతికి పట్టీలు కట్టుకొని పోలింగ్ అయిన తర్వాత తీసేయడం, ఆ తర్వాత హుజూరాబాద్లో ఇదే జరిగింది. గడిచిన 4 రోజుల నుంచి మేము ఇదే చెప్తున్నాం. ఇప్పుడు జ్వరం వచ్చింది, మళ్ళీ రేపు గుండె నొప్పి వస్తుంది, ఎల్లుండి ఏదో పార్టీలు దాడి చేసిందని, తర్వాత కుటుంబం రోడ్డు మీదకి రావడం, కొంత ఏడుపులు డ్రామాలు ఇవన్నీ జరుగుతాయి. నేను మునుగోడు ప్రజానీకానికి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటిది ప్రధానమైనటువంటిది. ఎవరికైనా కానీ ఒక ప్రభుత్వానికి కానీ ఒక పార్టీకి కానీ ఒక ప్రజాప్రతినిధి ఓటేసినప్పుడు ప్రజలు కోరుకునేది మా ప్రాంత అభివృద్ధి, రెండవది సంక్షేమం. ఈ రెండు సమపాలల్లో బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి నియోజకవర్గం మునుగోడు. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఇక్కడ ఏదైతే ఫ్లోరైడ్ సమస్య, ఈ ఫ్లోరైడ్ కూడా మీరు ఒకసారి ఆలోచన చేస్తే కొన్ని వేలాది మంది అంగవైకల్యం చెందడం, దానివల్ల వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడటం, అతనికి పర్మనెంట్గా కొంత ఫిజికల్గా ఇబ్బందులు రావడం అనేది మనం చూసింది. రెండవది మునుగోడు అనేది ఇండియా మ్యాప్లో ఉన్నది. అంటే ఇండియాలో ఫ్లోరైడ్ సమస్య ఏ ప్రాంతాలలో ఉన్నదో అది ప్రధానంగా మునుగోడు ప్రాంతం ఆ ఇండియా మ్యాప్. అయితే దీంట్లో ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఉద్యమ నేపథ్యంలోనే చెప్పిండు. అక్కడ చెప్పడమే కాకుండా శాశ్వత పరిష్కారం కింద మీకు మిషన్ భగీరథ వాటర్ తీసుకొచ్చి మీకు అక్కడ పైలాన్ శివర్ణగూడెంలో కూడా చూస్తే ఇది జరిగిన తర్వాత శాశ్వత పరిష్కారమే కాదు, ఇండియా మ్యాప్ నుంచి మునుగోడు తీసేసి కానీ 24 గంటల కరెంటు కానీ, కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్టు, పెన్షన్లు ఆసరా, దీంట్లో చేనేతలకు కుల వృత్తులకు అందరికీ ఎవరెవరు ఏ వృత్తి మీద డిపెండ్ అయితే వాళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ నిరంతరంగా జరుగుతున్నాయి. నేను ప్రజలకు కోరేది ఒకటే, ఈ సానుభూతి డ్రామాలను నమ్మకండి. దయచేసి మనలోకి ఏంటంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఎదుటోడు ఏంటంటే కొంత ఏడవడము, వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటే అయ్యో పాపం కదా అనేటువంటి సెంటిమెంట్స్ బలంగా మన ప్రాంతంలో ఉంటాయి. కానీ ఈ డ్రామాలను నమ్మకండి. ఈ డ్రామాలను నమ్మి మనం నష్టపోతాం.
ఎందుకంటే మునుగోడు నియోజకవర్గాన్ని మరి కేటీఆర్ గారు దత్తత తీసుకుంటున్నారంటే డెఫినెట్గా ప్రమాణమైనటువంటి అభివృద్ధిలో ముందుకెళ్తాం. మీకేంటి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేది కూడా ఒక ఏడాది తర్వాత, అంత లోపల మీకు ఏం మార్పు కనిపించాలో కనిపించకపోతే అల్టిమేట్గా మీరు ఆలోచన చేయవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు సెంటిమెంట్నే బలంగా నమ్ముతున్నాయి. ఒకవైపున కాంగ్రెస్ క్యాండిడేట్ ఏడవడం స్టార్ట్ అయింది నేను చూశాను, బట్ ఇక్కడ బీజేపీ ఓడిపోతుందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి డ్రామాలన్నీ స్టార్ట్ అయింది. నేను పొద్దున్నే టీవీ చూడంగానే రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చిందంట. ఇక అది అక్కడికి ఆగదు, సేమ్ దుబాకలో జరిగిన ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు, లేదంటే వాళ్ళందరూ వాళ్ళే కొంతమందిని పెట్టుకొని దాడి చేపించుకొని మేము చేసినామనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు జాగ్రత్త కింద నేను ఆ నియోజకవర్గ ప్రజలకు కోరుకునేది ఇవన్నీ నమ్మకండి దయచేసి. అసలు రాజీనామా ఎందుకు చేసాడు, ఎలక్షన్లు ఎందుకు వచ్చినాయి, మళ్ళీ పోటీ చేయడం మూలాన మళ్ళీ దేనికి పోటీ చేసి, ఇప్పుడు ఈడ అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, నువ్వు పోటీ చేయడం మూలాన వచ్చే లాభం ఏంది, ఏమైనా లాభం వస్తుందా, ఏం రాదు కదా, అదే ఎమ్మెల్యే పదవి కదా కోరుకున్న పోటీ చేసేది. కాబట్టి నీ కాంట్రాక్టుల కోసం నీ స్వార్థం కోసం నువ్వు రాజీనామా చేసినావు అనేది నేను చెప్తానే ప్రజలు అనుకుంటున్నారు. అక్కడ ఎవరిని అడిగినా మీ టీవీ ఛానల్ అడిగినా చెప్తాను, ప్రింట్ మీడియా అడిగినా ఎలక్ట్రానిక్ మీడియా కామన్ మ్యాన్ ఎవరు అడిగినా కానీ వాళ్ళు చెప్తున్నారు అతను స్వయం కృతాపరాధం, తను తీసిన కోతిలో తానే పడుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి మేమేంటంటే స్పష్టమైనటువంటి మెజారిటీతో మేము గెలుస్తున్నాం, దాంట్లో ఏ అనుమానం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని మరి అభివృద్ధిలో సంక్షేమంలో ఆయన కొన్ని విషయాలు కూడా చెప్పాడు, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి నన్ను ఇగ్నోర్ చేశారు, నా కాన్స్టిట్యూన్సీని ఇగ్నోర్ చేసిందని చెప్పి. ఆయన ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన్ని 24 గంటలు కరెంట్ ఇవ్వలేదా, తాగడానికి నీళ్ళు ఇవ్వలేదా, వైకుంఠ ధామాలు కడతలేరాడా, దాంతోపాటు కళ్యాణలక్ష్మి ఇస్తలేరా, రైతు బంధు రైతు మేము ఇస్తలేరా, ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. కానీ స్వార్థం కోసం నెపాన్ని మరి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి ప్రజలు అమాయకులు ఏం కాదు, వాళ్ళకన్నీ అర్థమైనాయి. మరి బ్రహ్మాండమైనటువంటి మీకు కూడా చేరికలు కూడా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా కానీ లేరు. టీఆర్ఎస్ని బలపరుస్తాం, తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వం అయితే ఈ ప్రభుత్వం అయితేనే మరి మమ్మల్ని గెలిపిస్తుంది అనే విధంగా మాకు డెవలప్మెంట్ వెల్ఫేర్ జరుగుతుందని బలంగా విశ్వసిస్తూ ఉద్యోగ కల్పన జరిగింది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఆ ప్రాంతంలోనే ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముంగట ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మాకు కూడా ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పేది ఒకటే, దయచేసి ప్రజలు ఈ కళ్ళబొల్లి ఈ డ్రామాలను నమ్మొద్దని చెప్పడానికి నేను చెప్తున్నా. ఈ పట్టీలు కట్టుకోవడము, లేకపోతే గుండెనొప్పి వచ్చింది అనడము, లేకపోతే ఎవరో దాడి చేసిన అనడము, ఈ డ్రామాలన్నీ స్టార్ట్ కాబోతున్నాయి. ఇవాళ పొద్దున్నే జ్వరం వచ్చింది, ఈ 2-3 రోజులల్లా దీని పరిణామాలు ఇంకో రకంగా పోతుంటాయి. సున్నితమైన మనోభావాలకు పెట్టింది పేరుగా తెలంగాణ ప్రజలు ఉంటారని, చిన్న చిన్న సెంటిమెంట్లకు కూడా వాళ్ళు లొంగిపోతారని, ఈసారి మునుగోడు ఉపఎన్నికలో రాజకీయ నాయకులు చేసే ఇలాంటి సెంటిమెంట్లకు సంబంధించిన జిమ్మిక్కులకి ఎవరూ మోసపోవద్దు అనే అంశాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ గతంలో అనేక ఉపఎన్నికల్లో అనేక సందర్భాలుగా ఇలాంటి అంశాలకే, ఇలాంటి కార్యక్రమాలకే మొగ్గు చూపి ఫలితం రాబట్టుకుంది. కానీ ఈసారి మునుగోడులో ఇలాంటి అంశాలను నమ్మొద్దు అనే అంశాన్ని ఇటు తలసాని శ్రీనివాసరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోగ్యం బాగలేదు,
తన की ఇంకా ఏదో అయిపోయిందనే ఒక భ్రమలు కల్పిస్తారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సరైన అభ్యర్థికి ఓటు వేయాలని ఒక విజ్ఞప్తిని కూడా తలసాని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్।